కొమ్మినేని గారు, ముఖ్యంగా వివేక హత్య తర్వాత ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య, ఎందుకంటే సిబిఐ కూడా అదే మాట అనింది, సరే అంటే అంది, పూర్తి విచారణ జరగకముందే సుప్రీంకోర్టుతో చెప్పినటువంటి మాట. సరే రాజకీయ కోణంలో జరిగిన, వివేకకు అసలైన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? ఈరోజు సునీత ఎవరు వైపు నిలబడ్డారు? అవును, అంటే మిత్రమ ఈశ్వర్ గారు, ఇందాక మీరు చాలా ఆసక్తికరంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మఘోషను వినిపించారు. ఆయన రక్తం ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తోందో అదంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా వినదగ్గ రీతిలో వినిపించారు. దాంట్లో చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయం చాలా దుర్మార్గమైనది, రాజకీయం చాలా కిరాతకమైనది. దాంట్లో బంధుత్వాలకి, అట్లాగే ఆత్మీయతకి, స్నేహానికి పెద్ద సంబంధం ఉండనివ్వదు. అది ఎటువంటి వాళ్ళనైనా సరే విడదీస్తుంది, ఎటువంటి వాళ్ళనైనా సరే అవసరం కోసం కలుపుతుంది. ఇది రాజకీయం అనేది చాలా, మీరు చాణక్య నీతిలో కానీ ఇతరత్రా కానీ చూస్తే చాలా దారుణాలకు కూడా వెనకాడినటువంటిది రాజకీయం అన్నది మనం చూసాం గతంలో. ఇదే రాజకీయం జగన్ గారిని 16 నెలలు జైల్లో పెట్టించింది. ఇదే రాజకీయం ఇప్పుడు సునీత గారిని తన సొంత బంధువులకే దూరం చేసి తన ప్రత్యర్థులకి దగ్గర చేసింది. ఇదే రాజకీయం గత 10 ఏళ్లలో తండ్రికి దూరంగా ఉంచింది. తండ్రికి తండ్రితో అంత సత్సంబంధాలు లేవని కదా ఇప్పుడు చెప్తా ఉంది. రెండో భార్యని కుటుంబ సంబంధాల కారణంగా కూడా, రాజకీయాల కంటే కూడా కుటుంబ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, రాజకీయాలతో పాటు ఆర్థిక సంబంధాలు కూడా చాలా కీలకమైనవి, ఆస్తి సంబంధాలు కూడా చాలా కీలకమైనవి. దురదృష్టవశాత్తు ఈ ఆస్తుల తగాదాల్లో ఇటువంటివన్నీ వెనకబడిపోతూ ఉంటాయి. బంధుత్వం, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా వెనకబడిపోతూ ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా వైఎస్ సునీత గారి కుటుంబంలో సునీత గారికి సంబంధించి ఆవిడ మాట్లాడుతున్న తీరు కానీ ఇదంతా కూడా వెనకాల ఒక చోదక శక్తి, అంటే ఒక అదృశ్య శక్తి ఖచ్చితంగా పనిచేస్తుందేమో అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా ఆవిడ వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ తండ్రి హత్య జరిగిన వెంటనే ఆవిడ దాదాపు 3-4 నెలల పాటు మాట్లాడిన తీరు, ఆవిడ చంద్రబాబు గారిని, ఆదినారాయణ రెడ్డి గారిని, ఇంకెవరెవరినో తెలుగుదేశం వాళ్ళందరినీ ఉతికి ఆరేసినటువంటి తీరు, తన కుటుంబాన్ని సమర్థించిన తీరు, అవన్నీ చూసిన వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా రివర్స్లో ఆవిడ మాట్లాడుతున్న తీరు కానీ ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. చాలా అది ఈ ఇక్కడి నుంచి రాజకీయం ఎంటర్ అయిన తర్వాత నుంచి ఆవిడలో వచ్చిన మార్పు, నిజంగా రాజకీయం ఇంత కిరాతకంగా ఉంటుందా, ఇంత బంధాలకు అతీతంగా ఉంటుందా అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా ఉందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఒక్కొక్క లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు చెప్పాలి. ఢిల్లీలో ఒక్క లాయర్ 5 నిమిషాలు మెన్షన్ చేయడానికి కనుక వస్తే 50 లక్షలు పే చేయాలట. సో ఇంతంత మొత్తాలు పే చేసి ఆమె ఎట్లా నడపగలుగుతున్నా? 2 రోజులకు 2 కోట్లు అనేది 50 లక్షలు అని చెప్పారు నాతో మొత్తం. అదొక మనం ఆవిడ మీద ఆపాదించాలని కానీ సహజంగానే డౌట్లు వస్తాయి. ఎట్లా ఇంత సడన్ గా ఇంత 1 లక్ష రూపాయలు చొప్పున ఖర్చు పెడుతున్నారు, ఎంత ఫాస్ట్గా? ఇక్కడ అసలు ముందస్తు బెయిల్ సంబంధించి 25 దాకా ఆగమన్నారు తప్పితే వాళ్ళు ఏమి బెయిల్ ఇచ్చింది లేదు, బెయిల్ తీసేసింది లేదు. కానీ దాని మీద కూడా జనరల్గా అటువంటి వాటి మీద పెద్దగా వెళ్ళరు, కానీ దాని మీద కూడా వెళ్ళటం, అక్కడ రకరకాల ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ సంథింగ్ పాలిటిక్స్. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఆవిడేదో టీడీపీతో సంబంధం పెట్టుకున్నారన్న పోస్టర్లు రావటం, ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించేలాగా ఉన్నాయి. నిజంగానే ఇంకొక మాట చెప్పాలి. నిన్న టీవీలో, ప్రత్యేకించి తెలుగుదేశంకి మత్తు ఇచ్చే టీవీల్లో అసలు అవినాష్ రెడ్డి గారు వేరేదో క్యాన్సిల్ అయిపోయినట్లు, ఇంకేముంది ఇంకొక అరగంటలో అరెస్ట్ కాబోతున్నారన్నట్లు చాలా తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఇది ఎట్లా? కొంతమంది అమాయకులు అటువంటి వాటిని నమ్మారు కూడా. అబ్బో ఏంటండి ఇంత ఫాస్ట్గా జరుగుతుందని, పెట్టుకున్నారు సార్ బిగ్ డే. ఇది రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రాష్ట్రం అంతా చూడాలి. ఇది బిగ్ డే, మరి కాసేపట్లో మరో గంటలో మరో అరగంటలో అంటూ నడిపారు బ్రేకింగ్. ఇంకొకటి కూడా కేఎస్ఆర్ గారు అవినాష్ రెడ్డి ఎక్కడ క్వశ్చన్ మార్కులు పెట్టారు. అంత ఆయన హైదరాబాద్ ఇంట్లో ఉంటే అవినాష్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు అన్నట్టు క్వశ్చన్ మార్కులు పెట్టారు. ఎంత దారుణంగా
మీడియా ఉండడానికి అది కొందరు అమాయకులు నమ్మారు కూడా. నాకు తెలిసిన ఒక మిత్రుడే అడిగాడు, ఏంటంటే అరెస్ట్ అయిపోతున్నట్టే అయ్యా, ఎవరయ్యా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు 24 వరకు ఆ వారే ఇచ్చారు అవకాశం, ఇంతలోనే ఏమైపోతుంది, పైగా అరెస్ట్ చేయకపోవచ్చు అని కూడా సిబిఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే అన్నారు.